క్రిటిక్స్ పైన మీ అభిప్రాయం? ఫిలిం క్రిటిక్స్ పైన ఐ రెస్పెక్ట్ దెమ్ అండి, ఇన్ ద సెన్స్ దట్ వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ ఒపీనియన్, ఈచ్ వన్ ఇస్ ఎంటైటిల్డ్ టు దేర్ ఓన్ ఒపీనియన్. ఇప్పుడు నిన్న నీ ఒపీనియన్ తప్పని ఎలా చెప్పగలను? ఇప్పుడు నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చితే నాకు నచ్చకపోవచ్చు. ఇది టూ కాంట్రాస్టింగ్లీ డిఫరెంట్ థింగ్స్. ఐ కెనాట్ క్వశ్చన్ దెమ్. వాళ్ళకి నా సినిమా నచ్చాలని కోరుకుంటాను తప్ప, నచ్చలేదంటే నీకు నచ్చకపోవడం తప్పు అని చెప్పి హక్కు నాకు లేదు. లైక్ మొన్న ఐ హ్యాడ్ ఎన్ మేజర్ ఆర్గ్యుమెంట్ విత్ వన్ బాలీవుడ్ క్రిటిక్, ఒక లేడీ ఫీమేల్ క్రిటిక్, ఆన్లైన్లోని కబీర్ సింగ్ని తిడుతూ అర్జున్ రెడ్డి గురించి మాట్లాడుతూ తెలుగు ఆడియన్సెస్ ఆర్ మిసోజినిస్టిక్ యాసోల్స్ అనేవి నాకు దిక్కదు. నీకు సినిమా నచ్చలేదా? ఐ రెస్పెక్ట్ ఇట్. నీకు అది నచ్చలేదని చెప్తున్నావా? నీకు సినిమాలు ఏం నచ్చలేదో చెప్పు, ఓకే. ఇప్పుడు నచ్చిన వ్యక్తులు తప్ప నువ్వు ఎలా అంటావు? అంత సెల్ఫ్ అబ్సెస్డా? అంటే మామూలుగా రియాక్ట్ అవ్వకలే, బట్ నాకు వాట్ అన్న. ఇప్పుడు నాకు నచ్చింది, మా నాన్నగారికి నచ్చింది, మా అమ్మకి నచ్చింది, హౌ కెన్ యూ కాల్ దెమ్ దట్? బెంచ్ మార్క్ అన్నీ సెకండరీ అండి, అన్నీ సెకండరీ అండి. బాహుబలి కూడా నచ్చినట్టు ఉంటారు, అది వాళ్ళ ఒపీనియన్. ఇప్పుడు మనకి బాహుబలి అనేది ఒక అద్భుతం, నాకు అదొక అద్భుతం, బట్ ఈచ్ వన్స్ పర్సనల్ ఒపీనియన్. బట్ నచ్చిన వాళ్ళు తప్పని హక్కు ఎవరికి లేదు. అలాంటి వాళ్ళు నాకు ప్రాబ్లం ఉంది, నీకు నచ్చలేదు అని అర్థం చేసుకుంటాను. 150 రూపాయలు పెట్టి నా టికెట్ కొనుక్కొని చూసే ప్రతి ఒక్కడికి సినిమా నచ్చడానికి నచ్చకూడా ఉండడానికి హక్కు ఉందండి. యూ బాట్ దట్ రైట్ విత్ దట్ టికెట్. మనం అడగకూడదు. బట్ నచ్చిన వాడిని క్వశ్చన్ చేసే హక్కు మనకి లేదు. ఇది నా ఫ్రెండ్ సర్కిల్ కూడా నాకు ఇష్యూ ఉంది. అంటే నాకు సినిమా నచ్చింది, నేను పరిగణ ఇద్దరు కొట్టుకున్నాడు, ఒక సినిమా నచ్చింది కూడా నచ్చలా, వీడు నచ్చినోడిని తిడుతున్నాను అనుకో, నువ్వు ఎవడో రా చెప్పడానికి. ఇవి నీ నచ్చినది మేము తిడుతున్నావా లేదుగా, అది నీ ఇష్టం. పక్కనుండి క్వశ్చన్ చేసే హక్కు మీకు లేదు. యాజ్ సింపుల్ సార్. అంటే మీరు యాక్చువల్లీ చూస్తే అండి, దేర్ ఇస్ ఆల్వేస్ ఎ హ్యూజ్ డిబేట్ వెన్ ఇట్ కమ్స్ టు క్రిటిక్స్ ఇన్ సినిమా. బట్ చాలా సినిమాలు క్రిటిక్స్ హెల్ప్ వల్ల ఆడతాయి. క్రిటిక్స్ సరిగ్గా ఇవ్వకపోయినా ఆడిన సినిమాలు ఉన్నాయి. బట్ ఎన్నో సినిమాలు క్రిటిక్స్ ఇవ్వడం వల్ల ఆడినవి ఉన్నాయి. వీ కాంట్ వీ షుడ్ టేక్ దాట్ అవే.